భూమి ఆవరణంలో మనం ప్రస్తుతం ఇంతకుముందు అవర్స్లో శిలావరణంలోని దాదాపుగా ఎక్కువ భాగం పూర్తి చేయబడి చెప్పడం జరిగింది. మనకు జనరల్గా శిలావరణం ఉపరితలం భూమి అంతర్భాగంలో ఉన్నటువంటి పలకల ప్రభావం వల్ల మనకు ఉపరితలంలో వివిధ మూడు రకాల భూస్వరూపాలు ఏర్పడుతుంటాయి. ఇక దాని కంటిన్యూషన్లో నీటి ప్రభావం అంటే శిలా ఉపరితలంపై మనకు ప్రథమ ద్వితీయ తృతీయ భూస్వరూపాలపై నీటి ప్రభావం అనేది ఈ చాప్టర్లో కొంత చూద్దాం. అయితే ఈ నీటి ప్రభావము వాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నదీ ప్రవాహము వేగంగా ఉండి కొండను నిలువుగా కోతకు గురి చేస్తూ ఉంటుంది. ఏవైనా జల ప్రవాహము నదీ ప్రవాహం వేగంగా మనకు ఉన్నత ప్రాంతం నుంచి దిగువ ప్రాంతంలోకి నదీ ప్రవాహము జల ప్రవాహం జరుగుతున్నప్పుడు ఆ నీటి ప్రవాహ వేగము ఎత్తైన ప్రాంతం నుంచి పల్ల ప్రాంతంలోకి వేగంగా మనకు తన ప్రవాహం ఉంటుంది. అలా ఉన్నప్పుడు కొండ మీద నుంచి కిందికి దుంకేటప్పుడు మనకు కొండ ప్రాంతం నుంచి నిలువుగా కిందికి దుంకేటప్పటికీ ఆ నీటి జల ప్రవాహము ప్రవహించే ఆ మధ్య ప్రాంతం ఏదైతే ప్రవహిస్తుందో కొండ నుంచి ఆ కొండ అడుగు భాగంలో మనకు ఆ కొండల్ని చీల్చుకుంటూ మనకు కోత గురి చేసుకుంటూ కింది ప్రాంతంలోకి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఫలితంగా మనకు లోతైన లోయ ఏర్పడుతుంది. ఏదైనా కొండ ఉపరితలం నుంచి పల్ల ప్రాంతంలోకి నది ప్రవహించే ప్రాంతంలో మనకు కొన్ని సంవత్సరాల నుండి నదీ ప్రవాహం ఉందనుకోండి, అక్కడ ఆ నది ప్రవాహ అంతర్భాగంలో మనకు జనరల్గా మెత్తటి శిలావరణము మనకు శైథిల్యం చెందగా అక్కడ లోయలు అనేవి జనరల్గా ఏర్పడుతుంది. మన నదుల చేత మనకు ఏదైనా ఒక లోయ ఏర్పడితే వి ఆకారంలో మనకు జనరల్గా లోయ అనేది ఏర్పడుతూ ఉంటుంది. అదేవిధంగా హిమనదం ఫలితంగా మనకు ఓ లోయ ఏర్పడాలంటే యు ఆకారంలో మనకు ఆ లోయలు జనరల్గా ఏర్పడుతూ ఉంటాయి. వి ఆకారంలో ఏదైతే లోయను నదులు ఏర్పరుస్తాయో ఆ లోయలు జనరల్గా అంచులు నిటారుగా ఉంటాయి. అంటే నది ప్రవాహంలో ఏదైనా ఒక లోయ ఉంటే ఎడమవైపు కుడివైపు ఆ అంచులు ఆ గోడలు ఏవైతే ఉంటాయో అవి నిటారుగా ఉండి అడుగు భాగము వి ఆకారంలో అంటే మనకు ఉపరితలంలో వెడల్పుగా ఉండి కిందికి వచ్చేసరికి ఆ రెండు గోడలు నిటారు గోడలు కలుసుకొని వి ఆకారంలో ఏర్పడతాయి. ఇలా ఏర్పడ్డ వి ఆకారపు మనకు లోయని గార్జెస్ అనే పేరుతోని సహజంగా పిలుస్తూ ఉంటారు. జనరల్గా గార్జెస్లో తీసుకుంటే మనకు అతి ప్రధానమైన గార్జెస్ గోదావరి నదిపై ఉంది. ఇది భద్రాచలం దాటిన తర్వాత మనకు పశ్చిమ గోదావరి తూర్పుది ప్రాంతంలోకి పాపికొండల వద్ద మనకు ఈ ఒక గార్జ్ ఉంది. దాన్ని బైసన్ గార్జ్గా పిలవడం జరుగుతుంది. అంటే గోదావరి నది బైసన్ గార్జ్ అనే వి ఆకార గార్జ్ని ఏర్పరుస్తుంది. అదేవిధంగా మరొక అతి ప్రధానమైన గార్జ్ ఇండాస్ గార్జ్. ఇది జమ్మూ కాశ్మీర్లో మనకు ఈ గార్జు ప్రధానంగా ఉంది. అంటే సింధు నది అంటే ఇండాస్ నది సింధు నది మనకు మరియు గోదావరి నది మనకి రెండు గార్జుల్ని ఏర్పరుస్తున్నాయి. ఇండాస్ గార్జ్ సింధు నది చేత బైసన్ గార్జ్ గోదావరి నది చేత ఏర్పడ్డాయి. ఇక నది నీటి కోతకు మరొక రూపం అగాధధరి. నది నీటి కోతకు ఏదైనా ఉన్నత ప్రాంతం నుంచి పల్ల ప్రాంతంలోకి మనకు నది ప్రవాహంలో మరొక భూ ఉపరితలంపై మరొక భూస్వరూపం అగాధధరి. మనకు జనరల్గా ఈ అగాధధరి మనకు నది చేత ఏర్పడుతున్న భూస్వరూపం. ఈ భూస్వరూపం మనకు నది అంచులు తీవ్ర వాలుతో చాలా లోతుకు ఉంటాయి. అంటే నది ఇప్పుడు యువి ఆకారంలో కాకుండా అత్యంత లోతుగా మనకి లోయ రూపంలో కనబడుతున్న వీటిని జనరల్గా అగాధధరి అంటారు. అంటే నది అంచులు తీవ్ర వాలుతో ఎక్కువ వాలుతో ఉండి చాలా లోతులో మనకు నీరు ప్రవాహం అనేది అత్యంత లోతులో అడుగు భావంలో ఎక్కడో కనబడ్డట్టుగా మనకు ఉంటుంది. అలా ఏర్పడ్డ వాటిని మనకు అగాధధరి అంటారు. గాడ్జు పైన ఎంత వెడల్పు ఉంటుందో క్రింద కూడా అంతే వెడల్పు ఉంటుంది. మనకు సహజంగా బైసన్ గార్జ్ అనుకోండి, ఇండాస్ గార్జ్ ఇవి ఈ గార్జులతో పోల్చుకుంటే మనకు పైన మన వెడల్పుగా ఉండి కింద మనకు వెడల్పు తక్కువగా ఉంటాయి గార్జులకు. అదేవిధంగా అగాధధరికి పైన ఎంత వెడల్పు ఉందో కింద కూడా సముద్ర అంతర్ లోతులో అత్యంత లోతైన ప్రాంతంలో కూడా వెడల్పు ఎక్కువగా ఉంటే దాన్ని అగాధధరి అంటారు. అంటే
అగాధ ధరలో గార్జియస్ కంటే మనకు పైన ఎంత వెడల్పు ఉందో మనకు కింది భాగంలో కూడా దాని యొక్క వెడల్పు అంతే ఉంటుంది. నదికి వరదలు వచ్చినప్పుడు నది నేలను కోత గురి చేస్తుంది. సహజంగా వర్షాకాలంలో వర్షం అత్యధికంగా వర్షం కురిసినప్పుడు నీరు నదిలోకి ప్రవహించినప్పుడు నదికి వరదలు వస్తూ ఉంటాయి సహజంగా. అలా వరదలు వచ్చినప్పుడు ఆ నది తన రెండు ఎక్కువ నీరు ప్రవాహం వల్ల మనకు నదికి రెండు వైపులా మరియు నదికి నీటి ప్రవాహానికి అడుగు భాగంలో కూడా అది నది నీటి చేత మనకు ఆ అంతర్భాగము కానీ రెండు వైపులా అంటే మనకు బేసిన్ ఏరియా అంటే జల ప్రవాహము ద్వారా రెండు వైపులా మనకు కొంత కోతకు గురి అవుతుంది. అలా వరద తగ్గిన తర్వాత కోత గురవుతూ వరద తగ్గి తగ్గుముఖం పట్టినప్పుడు కోసిన మట్టిని వేరే చోట మేట వేస్తుంది. నది మన కోతకు గురైన తర్వాత అది నది వరద ముంపు తగ్గినప్పుడు అంటే వేగం తగ్గినప్పుడు ఆ మట్టి ఏదైతే కోతకు గురైన మట్టిని నీటితో పాటు తీసుకువచ్చి ఆ నీటితో పాటు వచ్చినటువంటి మట్టి మనకు ఎక్కడైతే నది వేగం తగ్గుతుందో ఆ తగ్గిన ఆ ప్రాంతంలో ఆ తీసుకొచ్చిన మట్టి మనకు జనరల్గా పల్లె ప్రాంతంలో మేట వేయడం జరుగుతుంది. అంటే స్థిరీకరించడం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది. దీన్ని ఒండ్రు మట్టి అనే పేరుతోనే పిలుస్తూ ఉంటారు. ఒండ్రు అంటే అల్లూవియల్ సాయిల్, అంటే ప్రపంచంలో అత్యంత సారవంతమైన నేలలు ఏవంటే ఒండ్రు నేలలు. అంటే ప్రపంచంలో సారవంతమైన నేలలన్నీ నదులు తీసుకొచ్చిన మనకు అవశేషాల ద్వారా మన శైథిల్యం చెందిన అవశేషాల ద్వారా అవి తీసుకొచ్చి పల్లె ప్రాంతంలో మనకు సహజంగా అవి ఆ మట్టిని స్థిరీకరిస్తాయి. అలా తీసుకొచ్చిన మట్టి స్థిరీకరించబడిన ప్రాంతము భారతదేశంలో గంగా నది మైదాన ప్రాంతాలు. జనరల్గా భారతదేశంలో ప్రపంచంలోనే అతి పెద్ద మైదానము గంగా సింధు మైదానం. ఈ గంగా సింధు మైదానము మనకు సింధు మైదానము మన సింధు నది తీసుకొచ్చిన వివిధ కోత గురి చేసిన అవశేషాల చేత ఏర్పడింది. గంగానది మైదానము కూడా మనకు గంగానది తీసుకొచ్చిన వివిధ అవశేషాల ద్వారా అది ఏర్పడింది. ఈ గంగానది మనకు సహజంగా మనకు ఉత్తరప్రదేశ్ బీహార్ వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో విస్తరించి ఉంది. అదేవిధంగా సింధు మైదానము పంజాబ్ హర్యానా రాష్ట్రంలో విస్తరించి ఉంది. అదేవిధంగా గంగా మైదానం కూడా ఒండ్రు మట్టి చేత ఏర్పడింది. ఈ మైదాన ప్రాంతము మనకు ఎక్కువగా ఒడిస్సా రాష్ట్రంలో మనకు అస్సాం రాష్ట్రంలో ఇది ఏర్పడింది. అదేవిధంగా దక్షిణ భారతదేశంలో అతిపెద్ద మైదాన ప్రాంతాలు గోదావరి మైదానము తర్వాత కృష్ణా మైదానం. ఇక ఇలా నదులు తీసుకొచ్చిన వివిధ అవశేషాల చేత మేట వేయబడిన ప్రాంతంలోకి మళ్ళీ వరద నీరు వచ్చినప్పుడు ఏదైతే మనకు మేట వేసిన ప్రాంతంలోకి మళ్ళీ వరద నీరు వచ్చినప్పుడు మేట వేసిన కారణంగా నది తగ్గి నది కొత్తగా కోత కోసి దారి మళ్ళుతూ ఉంటుంది. జనరల్గా ఏదైనా మేట వేసిన ప్రాంతంలో మన వరద నీరు వచ్చినప్పుడు మేట వేసిన కారణంగా మళ్ళీ మేట వేసిన కారణంగా అది ఆ ప్రాంతంలోకి మళ్ళీ నది నీరు ప్రవేశించినప్పుడు అక్కడ మళ్ళీ నది కోతకు గురై కోత కోసి అది మళ్ళీ వేరే ప్రాంతంలోకి వేరే దిశలోకి అది మళ్ళుతూ ఉంటుంది. ఈ కారణంగా మైదాన ప్రాంతంలో నది తరచూ తన ప్రవాహదారిని మారుస్తూ ఉంటుంది. సహజంగా మైదానం అనేది వివిధ నదులు తీసుకొచ్చిన అవశేషాల చేత ఏర్పడుతుంది. అదే ప్రాంతంలోకి మళ్ళీ నది తరచూ తన ప్రవాహమన మన వివిధ అవశేషాలను తీసుకొచ్చినప్పుడు తన ప్రవాహం అనేది మార్చుకుంటూ వెళ్తూ ఉంటుంది. అంటే మనకు మైదాన ప్రాంతము అతి సులువుగా కోతకు గురవుతూ వివిధ ప్రాంతంలోకి మనకు అది తన దారిని మళ్లించుకుంటుంది. వరద మైదానంలో నది పాము మాదిరి మెల్లగా వంపులు తిరిగి ఉంటుంది. మైదాన ప్రాంతంలో మళ్ళీ వరదలు వచ్చినప్పుడు ఇది నది తీసుకొచ్చిన మైదాన ప్రాంతం వరద మైదానంలో మళ్ళీ నది తీసుకొచ్చిన అవశేషాలు మనకు నది ఆ నది తీసుకొచ్చిన ఏదైతే అవశేషాలు ఉంటాయి అవి పాము మాదిరిగా మెల్లమెల్లగా వంకర్లు తిరిగి ఉంటుంది. ఈ మెలికలలో పక్కలకు మేట వేస్తుండటంతో అవి చెరువు అవుతూ ఉంటాయి. జనరల్గా మైదాన ప్రాంతంలో మళ్ళీ నదులు తీసుకొచ్చిన అవశేషాల చేత మనకు ఈ పాము ఆకారం మెలికలకు తిరిగి ఏర్పడ్డటువంటి ఈ ప్రాంతంలో మనకు జనరల్గా పక్కల ఉండి అంటే మెలికల పక్కలకు మేట మన మెలికల పక్కలకు నది తీసుకొచ్చిన వివిధ అవశేషాల చేత మేట వేస్తూ ఉంటాయి. అలా మేట వేస్తున్నటువంటి ఆ ప్రాంతంలో మనకు సహజంగా చెరువులు అనేవి సహజంగా ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇలా ఏర్పడిన చెరువులను ఆక్స్బౌ సరస్సు అనే పేరుతోని పిలుస్తుంటారు. అంటే
మనకు జనరల్గా చెరువులను జనరల్గా చెరువే కాకుండా ఇలా ఇలా ఏర్పడ్డ చెరువును ఆక్స్బో సరస్సు అనే పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు. సముద్రాన్ని నది చేరుకున్నప్పుడు దాంట్లో మేట వేయని రేణువులు ఉంటే అవి నది ముఖద్వారంలో మేట వేయబడి డెల్టా ప్రాంతం ఏర్పడుతుంది. ఏదైనా ఒక నది పల్లవ ప్రాంతంలోకి ప్రవహించే క్రమంలో మనకు అది ఆ నది తీసుకొచ్చిన వివిధ అవశేషాలను మేట వేయాల్సిన అవశేషాలను రెండు ప్రాంతాల్లో మేట వేసిన తర్వాత మిగిలిన కొంత అవశేషాలు అనేవి ఆ నీటితో పాటు చిన్న చిన్న రేణువులు లాంటివి, అంటే పెద్ద పెద్దవి కాకుండా పెద్ద పెద్ద అవశేషాలు అనేవి నది పరిసర ప్రాంతంలో మేట వేయగా మిగిలిన చిన్న చిన్న చూర్ణం లాంటి అవశేషాలు అలాంటివి మనకు సముద్రం ముఖద్వారం వద్ద అవి డెల్టా ఆకారంలో అవి స్థిరీకరించబడుతూ ఉంటాయి. అంటే నది సముద్రంలో కలిసే ముందు అది వివిధ పాయలుగా విడిపోయి ఆ పాయల మధ్యన అవి ఏవైతే మన మిగిలిపోయినటువంటి వివిధ అవశేషాలు అంటే రేణువుల లాంటి మట్టి అవశేషాలను ఆ పాయల మధ్యన డెల్టా ఆకారంలో స్థిరీకరిస్తూ ఉంటాయి. ఈ ప్రాంతం గ్రీక్ అక్షరం డెల్టా రూపంలో ఉంటుంది. జనరల్గా నది ఏర్పాటు చేసిన డెల్టాల్లో మనకు ప్రధానంగా డెల్టా ఆకారంలో ఆ నది పాయల మధ్యన అది తీసుకొచ్చిన రేణువుల్ని డెల్టా ఆకారంలో స్థిరీకరిస్తుంది. ఈ డెల్టా అనే అక్షరం మనకు జనరల్గా ట్రయాంగిల్ రూపంలో ఉంటుంది. ఆ ట్రయాంగిల్ రూపంలో ఉన్నటువంటి ఆ ఆకారాన్ని జనరల్గా డెల్టా అంటారు. ఈ అక్షరం డెల్టాను జనరల్గా ఏ మన గ్రీక్ పదం నుంచి గ్రీక్ లాంగ్వేజ్ భాష నుంచి తీసుకోవడం జరిగింది. ప్రపంచంలో అతిపెద్ద డెల్టా సుందర్బాన్ డెల్టా. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద డెల్టా. ఇది ఎక్కువ భాగం బంగ్లాదేశ్, మరికొంత భాగం మనకు భారతదేశంలో ఇది విస్తరించి ఉంది. భారతదేశంలో గంగానది తీసుకొచ్చినటువంటి వివిధ అవశేషాల చేత గంగా డెల్టా, మనకు బంగ్లాదేశ్లో బ్రహ్మపుత్ర మరియు గంగానది, గంగానదిని మనకు బంగ్లాదేశ్లో పద్మానదిగా పిలుస్తారు. అదేవిధంగా బ్రహ్మపుత్ర నదిని మన బంగ్లాదేశ్లో మేఘన జమున అనే పేర్లతో పిలువబడుతున్నాయి. అంటే బంగ్లాదేశ్లో పద్మ మరియు జమునా నదులు కలిసి మనకు గంగా బ్రహ్మపుత్ర డెల్టాని ఏర్పరుస్తున్నాయి. అంటే ఇండియాలోని గంగా డెల్టా, బంగ్లాదేశ్లోని గంగా బ్రహ్మపుత్ర డెల్టాలు, ఈ రెండు డెల్టాలని కలిపి సుందర్బాన్ డెల్టా అనే పేరుతో పిలుస్తూ ఉన్నారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద డెల్టాగా పిలువబడుతుంది. ఇది దాదాపుగా 65,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగినట్టుగా మనకు సరాసరి తెలుస్తుంది. ఇది రెండు దేశాల్లో విస్తరించింది, భారతదేశం మరియు బంగ్లాదేశ్లో. ఇది భారతదేశంలో మనకు వెస్ట్ బెంగాల్లో ఇది మనకు ఇది విస్తరించి ఉంది. దీన్ని జనరల్గా భారతదేశంలో అతిపెద్ద డెల్టా ఏంటంటే గంగా డెల్టా. ఇది వెస్ట్ బెంగాల్లో విస్తరించింది. భారతదేశంలో అతి పెద్దది పొడవైన నది గంగా నది. ఈ నది చేత ఏర్పడ్డది కాబట్టి జనరల్గా ఈ నది చేత ఏర్పడింది కాబట్టి జనరల్గా గంగా నది ఎక్కువ విస్తీర్ణంలో ఇది వెస్ట్ బెంగాల్లో మన ఏర్పడి ఉంది. ప్రపంచంలో ఇప్పటికీ మనకు విస్తరిస్తున్నటువంటి డెల్టాను తీసుకుంటే సుందర్బాన్ డెల్టా. ఈ డెల్టా మనకు సుందర్బాన్ డెల్టా, జనరల్గా దీన్ని గంగా బ్రహ్మపుత్ర డెల్టా అనే పేరుతో సాధారణంగా పిలుస్తుంటారు. కాకపోతే ఈ డెల్టాకు సముద్రానికి డెల్టాకు మధ్యలో సుందరి అనే ఒక రకమైనటువంటి మనకు వృక్షం పెరగడం చేత ఇక్కడ ఈ డెల్టాని సుందర్బాన్ డెల్టా అనే పేరుతో పిలవడం జరుగుతూ ఉంటుంది. ఇక దక్షిణ భారతదేశంలో మరొక అతిపెద్ద డెల్టా గోదావరి డెల్టా. ఇది భారతదేశంలో రెండవ పెద్ద డెల్టా గంగా డెల్టా తర్వాత. దక్షిణ భారతదేశంలో మొదటి డెల్టా పెద్ద డెల్టా గోదావరి డెల్టా, రెండవ పెద్ద డెల్టా దక్షిణ భారతదేశంలో కృష్ణా డెల్టా. అదేవిధంగా పెన్నా డెల్టా, కావేరీ డెల్టాలు కూడా దక్షిణ భారతదేశంలో ఉన్న ప్రధాన డెల్టాలు. ఇవన్నీ కూడా వివిధ నదులు తీసుకొచ్చిన చూర్ణం లాంటి అవశేషాల చేత సముద్ర ముఖద్వారం వద్ద ఇవి డెల్టా ఆకారంలో ఇవి ఈ రేణువులు స్థిరీకరించబడుతున్నాయి. ఇక యమనీ నదుల ప్రభావం. ఇక వివిధ భూస్వరూపాలు క్రమక్షయం చెందడానికి యమనీ నదులు ప్రభావం కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. యమనీ నదుల ప్రభావము జనరల్గా హిమాలయాలు, ఆల్ప్స్ వంటి చలి పర్వత ప్రాంతాల్లో వర్షానికి బదులుగా మంచు కురుస్తూ ఉంటుంది. జనరల్గా హిమనీ నదుల ప్రభావం అనేది మనకు ఎత్తైన హిమాలయ పర్వతాలు, అటు తర్వాత ఆల్ప్స్ పర్వతాలు ఇవి
హిమాలయ పర్వతాల ఆసియాలోనే అత్యంత ఎత్తైన పర్వతాలు. ఆల్ప్స్ పర్వతాలు యూరప్ ఖండంలో అత్యంత ఎత్తైన పర్వతాలు. హిమాలయాలు మరియు ఆల్ప్స్ పర్వతాలు అత్యంత ఎత్తులో ఉండడం వల్ల మనకు ఉపరితలం నుంచి మనకు పైకి వెళ్ళే కొద్దీ ఉష్ణోగ్రత తగ్గుతూ ఉంటుంది. కాబట్టి హిమాలయాలు ఆల్ప్స్ పర్వతాల ఉపరితలంపై పూర్తిగా మంచుతోనే కప్పబడి ఉండడానికి కారణం తీసుకుంటే ఈ రెండు మనకు సముద్రం నుంచి అత్యంత ఎత్తులో ఉండడమే కారణం. ఇక్కడ హిమాలయాల ఆల్ప్స్ పర్వతాలు మంచుతో కప్పబడి ఉండడం చేత ఇక్కడ ఉపరితల ప్రాంతంలో చలి ఎక్కువగా ఉండడం వల్ల ఈ చలి పర్వత ప్రాంతాల నుంచి ప్రాంతాల్లో వర్షానికి బదులుగా మంచు కురుస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ రెండు పర్వత ప్రాంతాల్లో -డిగ్రీల ఉష్ణోగ్రత ఉండడం వల్ల మనకు -డిగ్రీ ఉష్ణోగ్రతలో మనకు సహజంగా మంచు కురవడం అనేది జరుగుతూ ఉంటుంది. అలా పోకు పడుతున్న క్రమంలో అది కింది వైపుకు మెల్లగా కదులుతూ కొంచెం వెచ్చగా ఉండే ప్రాంతాన్ని చేరి చిన్న నదిగా మొదలవుతుంది. ఇక సహజంగా మనకు హిమ తీసుకుంటే మనకు హిమాలయ నదులు అనేవి ఎక్కడ మొదలవుతాయి అనే విషయం తీసుకుంటే హిమనదాలు అనేవి ఎత్తైన ప్రాంతం చల్లని ప్రాంతాలలో మనకు మంచు కురవడంతో ఆ మంచు భూమి గురుత్వాకర్షణ శక్తి చేత మనకు భూమి ఉపరితల గురుత్వాకర్షణ శక్తి చేత మనకు పల్ల ప్రాంతం అంటే పర్వత కింది ప్రాంతంలోకి అవి క్రమక్షయం చెందుతూ కిందికి మెల్లగా కదులుతూ కొంచెం వెచ్చగా ఉండే ప్రాంతాన్ని ఎప్పుడైతే అవి చేరుతాయో అవి చిన్న నదిగా మొదలవుతాయి. అంటే ఆల్ప్స్ పర్వతాలు హిమాలయ పర్వతాల్లో ఉన్నటువంటి మనకు మంచు మనకు స్లోగా గురుత్వాకర్షణ శక్తి ద్వారా ఉపరితలం నుంచి కిందికి మనకు వస్తూ అవి వెచ్చగా ఉండే ప్రాంతాన్ని ఆ మంచు చేరగానే కొంచెం నీరుగా మనకు మెల్ట్ అవుతుంది. మెల్ట్ అయిన నీరు చిన్న చిన్న సెలహేర్లు చిన్న చిన్న నదులుగా ఏర్పడతాయి. అలా చిన్న చిన్న నదులుగా ఏర్పడినటువంటి ప్రాంతాల్లో తీసుకుంటే ఎక్కడి నుంచి ప్రారంభిస్తారంటే హిమనదాల వద్ద ఈ హిమాలయ నదులు ప్రారంభమవుతాయి. గంగానది హిమాలయ పర్వతాల్లో నుండి జన్మించింది. ఈ గంగానది మనకు జనరల్గా గంగోత్రి హిమనదం వద్ద గంగానది జన్మించింది. గంగానది మనకు గంగోత్రి అనే హిమనదం నుంచి ఆ గంగోత్రి ప్రాంతం నుంచి ఈ మంచు కిందికి దొరలడం వలన మనకు ఒక పల్ల ప్రాంతంలోకి పర్వత పాదాల వద్దకు చేరగానే అది కొంత వెచ్చగా ఉండే ప్రాంతం చేరి గంగానదిగా స్లోగా నిదానంగా అది గంగానదిగా మారింది. ఈ గంగానది మనకు జనరల్గా భగీరథి మరియు అలకనంద వంటి మన చిన్న చిన్న నదుల కలయిక ద్వారా ఏర్పడింది. మెల్లగా కదులుతున్న మంచు ముద్దని హిమనదము అంటారు. అంటే సహజంగా పర్వత ఉపరితలంపై మనకు మంచు కురవడం చేత పూర్తిగా పర్వతాలు మంచుతో కప్పబడి ఉంటాయి. అవి చిన్నగా కదులుతూ కిందికి మనకు పర్వత ప్రాంతాల నుంచి పల్ల ప్రాంతంలోకి కదులుతున్నప్పుడు అది చిన్న మంచు ముద్దని కదులుతూ కిందికి దొర్లే క్రమంలో దాన్ని మంచు ముద్దని హిమనదము అంటారు. ఇవి గురుత్వాకర్షణ శక్తి కారణంగా హిమనీ నదాలు జనరల్గా కదులుతూ ఉంటాయి. అంటే కొండ పర్వత వాలు ప్రాంతం నుంచి మనకు గురుత్వాకర్షణ శక్తి వల్ల కిందికి క్రమంగా రావడం చేత అవి హిమనదాలుగా ఏర్పడుతూ ఉంటాయి. హిమనీ నదం కోయటం అనే ప్రక్రియ ద్వారా రాళ్లను కోత గురిచేసి వాటిని రవాణా చేస్తుంది. ఇప్పుడు జనరల్గా ఎత్తైన ప్రాంతాల నుంచి గురుత్వాకర్షణ శక్తి వల్ల ఈ మంచు ఖండం అనేది కింది ప్రాంతంలో దొర్లుకుంటూ కిందికి వచ్చే క్రమంలో వెచ్చని ప్రాంతాల వద్ద అది నదిగా ఏర్పడడం అనేది సహజంగా మనకు జరుగుతుంటుంది. అయితే కిందికి ఎత్తైన ప్రాంతాల నుంచి కిందికి మనకు కదులుతూ ఉండడం వల్ల హిమనదము మనకు దాని పక్కటి ప్రాంతంలో ఉన్నటువంటి భూభాగాన్ని కోతకు గురి చేస్తుంది. ఇలా కోత గురి చేయడం వల్ల దాని అది ప్రవహించి కిందికి దొర్లే క్రమంలో పక్కలో ఉన్నటువంటి రెండు వైపులో ఉన్నటువంటి రాళ్లను కోతకు గురి చేసి వాటిని కిందికి రవాణా చేస్తుంది. అలా కోత గురి చేసి నీటితో పాటు కోత గురి చేసిన అవశేషాలు అనేవి నీటితో పాటు కిందికి రవాణా అవుతూ ఉంటాయి. ఈ ప్రక్రియ ద్వారా హిమనీ నదాలు యు ఆకారపు లోయల్ని సృష్టిస్తాయి. అంటే ఏదైనా కొన్ని హిమనీ నదాలు కిందికి ప్రవహించే క్రమంలో ఏదైనా మెత్తటి శిలావరణ ప్రాంతం గుండా హిమనీ నదాలు ప్రవహించినప్పుడు ఆ శిలావరణాన్ని మెత్తటి శిలావరణాన్ని కోత గురి చేసి ఆ ప్రాంతంలో మనకు యు ఆకార పలు లోయల్ని సృష్టిస్తాయి. ఇక హిమనీ నదం నీళ్లుగా మారిన తర్వాత నీరు మోసుకుపోలేని గులకరాలు ఇసక వంటి వాటిని వివిధ ప్రాంతాల్లో మేట వేస్తుంది.
సహజంగా హిమనీ నదం నీళ్లుగా మారిన తర్వాత కింది ప్రాంతంలోకి వెచ్చని ప్రాంతంలోకి రాగానే హిమ అది మంచు ఖండం మనకు కింది ప్రాంతం రాగానే వెచ్చని వాతావరణానికి అవి నీళ్లుగా మారి నదులుగా ప్రవహిస్తుంటాయి. ఆ నీళ్లు నదులుగా మారిన తర్వాత అవి ఆ నీరు జనరల్గా కిందికి దొరికే క్రమంలో రెండు వైపులా ఉన్నటువంటి రాతి పొరలు కానీ మట్టిని కానీ అవి కోత గురి చేసి తనతో పాటు మోసుకొని కిందికి ప్రవహిస్తూ ఉంటాయి. అలా కిందికి ఇప్పుడు ప్రవహించే క్రమంలో మనకు ఎక్కడైతే పల్లె ప్రాంతం ఉంటో ఆ పల్లె ప్రాంతంలో బరువైనటువంటి కొన్ని అవశేషాలను మనకు అవి స్థిరీకరిస్తాయి. అయితే మనకు నది వేగము ఎప్పుడైతే తగ్గుతుందో అది మోసుకుపోలేని కొన్ని అవశేషాలైనటువంటి గులకరాలు మరియు ఇసుక వంటి పెద్ద పెద్ద ఎక్కువ పరిమాణం ఉండే ఇసుక వంటి వాటిని వివిధ ప్రాంతాల్లో మనకు సహజంగా మేట వేస్తూ ఉంటుంది. ఇలా మేట వేసిన వాటిని మెరైన్లు అనే పేరుతోని జనరల్గా పిలుస్తారు. అంటే మెరైన్లు అనే పదం తీసుకుంటే మనకు హిమ ప్రాంతాల నుంచి కిందికి దొర్లుకుంటూ అవి నీటితో పాటు కొన్ని బరువైనటువంటి అవశేషాలను మోసుకొస్తాయి. ఆ బరువైన అవశేషాలను ఎక్కడైతే నది వేగం తగ్గుతుందో ఆ పల్లె ప్రాంతంలో రెండు వైపులా అవి వాటిని మేట వేస్తాయి, స్థిరీకరిస్తాయి. అలా స్థిరీకరించబడ్డ వాటిని మొరైన్లు అనే పేరుతోని పిలుస్తూ ఉంటారు. ఇక అలల ప్రభావము మనకు అలల ప్రభావం అనేది సహజంగా భూ ఉపరితలంపై ఎలా ఉందనే విషయాన్ని తీసుకుంటే సముద్రపు అలల కారణంగా తీర ప్రాంతాలకు కోతకు గురి కావడం అక్కడ మేట వేయడం చే సముద్ర తీర భూస్వరూపాలు ఏర్పడతాయి. సహజంగా సముద్ర తీర ప్రాంతంలో కొన్ని భూస్వరూపాలు సహజంగా ఏర్పడతా ఉంటాయి. ఈ భూస్వరూపాలు ఎలా ఏర్పడుతున్న విషయం తీసుకుంటే సముద్రపు అలలు సముద్ర ప్రవాహాలు మనకు సహజంగా పోటుపాట్లు వంటి సముద్ర ప్రవాహాల కారణంగా తీర ప్రాంతాలకు కొంత నీరు అనేది ప్రవేశించడం అనేది జరుగుతుంది. ఆ నీరు తీర ప్రాంతంలో ఉన్నటువంటి కొండను రాళ్ళ పర్వతాలు పీఠభూములు అనే ఏవైతే ప్రాంతాలు ఉంటాయో వాటిపై ఈ అలల ప్రభావం ఫలితంగా కొన్ని సముద్ర తీర ప్రాంతంలో అవి చిన్న చిన్న ఆ ఎత్తైన భూస్వరూపాల మీద అలల ప్రభావం పనిచేయడం వల్ల ఆ సముద్ర తీర ప్రాంతంలో ఉన్న భూస్వరూపాలు వివిధ రూపాల్లోకి మారే అవకాశం ఉంటుంది. ఇక అలల నీళ్లు రాళ్ళకేసి కొట్టుకోవడం చే రాళ్ళలో గుహలు ఏర్పడుతుంటాయి. అంటే సముద్ర తీర ప్రాంతంలో మనకు సహజంగా రాళ్ళు కొండలు గుట్టలు పర్వతాలు లాంటివి మనకు కొన్ని సహజంగా భూస్వరూపాలు ఏర్పడి ఉంటాయి సహజంగా. అయితే ఈ భూస్వరూపాలు తీర ప్రాంతంలో మనకు సముద్ర అలల ద్వారా తీర ప్రాంతంలో ఉన్నటువంటి ఈ భూస్వరూపాలకు అలలు నీళ్ళు ఈ రాళ్ళకేసి కొట్టడంచే ఈ రాళ్ళలో సహజంగా అలా తాకడం ఉన్న కొన్ని సంవత్సరాల కొలది ఆ నీళ్ళ చేత తీర ప్రాంతంలో ఉన్న భూస్వరూపాలు మనకు రాళ్ళ చేత మన నీటి చేత నీళ్ళ ప్రవాహానికి గురి కావడం చేత కొన్ని గుహలు ఏర్పడుతుంటాయి. గృహలు పెద్దవి కావడం వలన వాటిపై భాగం మాత్రమే మిగిలి సముద్రపు తోరణాలు ఏర్పడుతూ ఉంటాయి. సహజంగా ఈ కొండల ప్రాంతంలోకి నీరు అలల ద్వారా ఆ కొండల ప్రాంతం తాకడం చేత ఎక్కడైతే ఆ కొండ మెత్తడి ప్రాంతం శిలావరణం ఉంటుందో ఆ ప్రాంతంలోకి మట్టి కానీ శిలలు కానీ ఉన్న ఆ ప్రాంతంలో ఆ అలల చేత అవి శైథిల్యం చెంది చిన్న చిన్న గృహలు ఏర్పడుతూ ఉంటాయి. అంటే గృహలు అంటే రెండు వైపులా అత్యంత కఠినమైన ఎత్తైనటువంటి ఒక గృహలాగా ఏర్పడుతుంటుంది. అలా ఏర్పడిన వాటిని సముద్రపు తోరణాలు అంట. మరింత కోతకు గురైతే పైకప్పు కూడా పోయి పక్క గోడలు మిగిలి పేర్పొడు స్తంభాలు ఏర్పడుతూ ఉంటాయి. అదేవిధంగా ఏదైతే మనకు రెండు పక్కల గోడలాంటి రాతి శిలలు మనకు ఆ రెండు పక్కల మధ్యన ఒక గృహలాగా ఏర్పడినటువంటి ఆ ప్రాంతంలో అదేవిధంగా ఆ గృహలోకి మళ్ళీ కొన్ని సంవత్సరాల వరకు కూడా నీటి అలల చేత ఆ గృహలోకి పోవడం వలన ఉపరితలం అనే కప్పు లాంటిది జనరల్గా సహజంగా ఆ కప్పు కూలిపోయి రెండు పక్కల మనకు ఈ స్తంభాలు అంటే జనరల్గా సముద్ర తోరణాలు లాంటివి వాటి పై భాగంలో ఉన్నటువంటి ఉపరితల పైకప్పు కూలిపోయి రెండు పక్కల శిలల లాంటి రెండు గోడలు ఏర్పడి ఉంటాయి. ఇలా మిగిలినటువంటి ఆ గోడల్లాంటి ఆ భాగాల్ని మనకు జనరల్గా పేర్పొడు స్తంభాలు అని అంటారు. ఈ పేర్పొడు స్తంభాలు అతి కఠినంగా ఉండి మనకు కొన్ని లక్షల సంవత్సరాలు సముద్ర అలల చేత అవి రక్షించబడుతూ అవి అలా అత్యంత కఠినంగా అలా స్తంభాలు ఏర్పడి ఉంటాయి.
సముద్రపు నీటి నుంచి దాదాపుగా నిటారుగా లేచే రాతి తీరాన్ని సముద్ర భృగువు అంటారు. ఈ సముద్రపు నీటి నుంచి దాదాపు నిటారుగా లేచే రాతి తీరాన్ని సముద్ర భృగువు అంటారు. అంటే సముద్రం నీటి నుంచి దాదాపుగా నిటారుగా లేచే రాతి తీరాన్ని సముద్ర భృగువు అనే పేరుతో పిలుస్తారు. సముద్రంలో అక్కడక్కడ కొన్ని రాతిశిలతో ఏర్పడ్డట్టుగా ఏదో ఒక గోడలాంటి రాతితో కట్టిన గోడలాగా మనకు ఎత్తుగా కొన్ని రాతి శిఖరం అనేది కనబడుతుంది. జనరల్గా అలాంటి రాతి శిఖరాలను భృగువు అనే పేరుతో పిలుస్తారు. ఈ భృగులు మరింత కోతకు గురైనప్పుడు అగ్రము ఏర్పడుతూ ఉంటుంది. అంటే ఈ భృగులు మరింత కోతకు గురైనప్పుడు మనకు అగ్రం అంటే ఒక అగ్రం శిఖరం లాంటి కోత అగ్రం శిలా అగ్రం ఏర్పడుతూ ఉంటుంది. అదేవిధంగా అఖాతాలు కూడా ఏర్పడుతుంటాయి. అగ్రం అన్నది సముద్రంలోకి చొచ్చుకు వచ్చిన భూభాగం. జనరల్గా మనకు శిలలాగా ఒక ఉపరితలం ఉన్నటువంటి భూస్వరూపం మరీ కొంత కోత గురైనప్పుడు అది భూభాగంతో ఏదైనా ఒక దేశపు భూభాగానికి దగ్గరగా భూమిలో సముద్రంలోకి చొచ్చుకుపోయినట్టుగా ఉంటుంది. ఇలా చొచ్చుకు వచ్చిన భూభాగాన్ని అగ్రం అని పేరుతో జనరల్గా పిలుస్తుంటారు. ఇక అఖాతం అన్నది సముద్ర తీరం వెడల్పుగా లోపలికి సముద్రం చొచ్చుకొని వెళ్ళిన ప్రదేశం. అంటే మనకు జనరల్గా తీర ప్రాంతాలు ఉంటాయి, సముద్ర తీర ప్రాంతాలు. మనకు తూర్పు తీర ప్రాంతం ఉంది. ఇలా తూర్పు తీర ప్రాంతము జనరల్గా వెడల్పుగా ఉండడం అనేది సహజంగా కొన్ని ప్రాంతాల్లో జరుగుతూ ఉంటాయి. అయితే ఈ సముద్ర తీరం వెడల్పుగా ఉండడం అంటే వివిధ నదులు తీసుకొచ్చిన అవశేషాల చేత మనకు ఈ సముద్ర తీరము వెడల్పుగా సహజంగా ఏర్పడుతూ ఉంటుంది. ఇలా సముద్ర తీరము వెడల్పుగా ఉన్న ప్రాంతంలోకి సముద్ర నీరు చొచ్చుకొని వెళ్ళి ఒక యు ఆకారంలో ఒక మనకు అఘాతం ఏర్పడుతుంది. ఆ అఘాతములోకి అంటే లోపలికి చొచ్చుకొని వెళ్ళిన ప్రదేశం అంటారు. అంటే ఎక్కువ భాగము నీరు లోపలికి చొచ్చుకొని వెళ్ళిన భాగముగా చూడడం జరుగుతుంది. అలా వెళ్ళిన అఘాతంలో మనకు భారతదేశంలో బంగాళాఖాతం సముద్ర నీరు మనకు పశ్చిమ తూర్పు తీర ప్రాంతంలోకి ఒక లోపలికి చొచ్చుకొచ్చినట్టుగా కనబడుతుంటుంది. కాబట్టి బంగాళాఖాతం అనేది ఒక అగాధంగా చెప్పవచ్చు. ఈ అగాధంలో నీటిని మనకు బంగాళాఖాతంగా చెప్తూ ఉన్నారు. ఇక సముద్ర అలలు తీరం వెంట మేట వేసే పదార్థాల వల్ల బీచ్లు ఏర్పడతాయి. జనరల్గా సముద్ర అలలు తీరం వెంట మేట వేసే పదార్థాల వల్ల బీచ్లు ఏర్పడతాయి. అయితే సహజంగా సముద్ర తీర ప్రాంతంలో అంటే మన సముద్ర తీర ప్రాంతంలో ఏదైతే ఖండాలు తీర ప్రాంతంతో తీరాన్ని కలిగి ఉంటాయో ఆ తీర ప్రాంతంలో ఆకి అలలు ప్రవేశించి ఆ అలలు తీసుకొచ్చిన అవశేషాల చేత అంటే ఇసుక మట్టి మన సముద్ర వివిధ రకాల అవశేషాల చేత అవన్నీ తీసి అలల చేత వచ్చినటువంటి వివిధ అవశేషాలు మనకు ఈ ఖండ భాగానికి జలభాగానికి మధ్యలో అవి స్థిరీకరించబడగా ఏర్పడేవే బీచ్లు అంటారు. అంటే తీర ప్రాంతము అనే పేరుతోని జనరల్గా పిలుస్తూ ఉంటారు. ఇక గాలి ప్రభావము. ఇక ఈ భూ ఉపరితలంపై ఉన్నటువంటి వివిధ భూస్వరూపాలపై గాలి ప్రభావం ఎలా ఉంటుందనే విషయాన్ని తీసుకుంటే జనరల్గా వాతావరణం ప్రత్యేకించి గాలుల ప్రభావం ఎడారిలో ఎలా ఉంటుంది అనే విషయము మనం జనరల్ చూద్దాం. వాతావరణంలో మనకు జనరల్గా గాలి వివిధ వాయువుల ప్రభావం వివిధ వాయువుల సమూహాన్ని మనం గాలి అని అనవచ్చు. గాలినే వాతావరణం కిందకి తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇక భూభాగంలో 1/5 వంతు ఎడారిలో నిండి ఉంటుంది. అయితే మనకు సహజంగా ఎడారిల ప్రాంతం ప్రపంచ ఉపరితలంలో మనకు 1/5 వంతు ఎడారులే ఉన్నాయి. అంటే 4/5 వంతు ఎడారు లేని ప్రాంతము భారతదేశంలో మన ప్రపంచంలో విస్తరించి ఉంది. అంటే 1/5 వంతులో 1/1 వంతు మనకు ప్రపంచంలో ఎడారులే ఉన్నాయి. ఇక కొన్ని ఎడార్లు పెద్ద చిన్న రాళ్ళతో, కొన్ని ఎడార్లు ఇసుకతో ఉంటాయి. అంటే ఎడార్లు అనేవి సహజంగా మనకు పెద్ద ఎడార్లు చిన్న ఎడార్లు కూడా కొన్ని ఉంటాయి. అంటే అత్యుష్ణ ఎడారులు మనకు శీతల ఎడారులు అని కొన్ని ప్రాంతంలో ప్రపంచంలో అతిపెద్ద ఉష్ణ ఎడారి సహార ఎడారి, ప్రపంచంలో శీతల ఎడారి మనకు జనరల్గా గోబీ ఎడారి శీతల ఎడారిగా చెప్పడం జరుగుతుంది. ఇక కొన్ని ఎడారులు పెద్ద చిన్న రాళ్ళతో, కొన్ని ఎడారులు ఇసుకతో ఉంటాయి. ఇక జనరల్గా ఆ ప్రాంతంలో ఇసుక కానీ మనకు అక్కడ అంటే ఇలా ఉండడానికి
మనకు సహజంగా బలమైన గాలుల వలన ఇసుక సన్నటి మట్టి రేగి పెద్ద రాళ్లను కోతకు గురి చేస్తుంది. అంటే ఎడారి ప్రాంతంలో అత్యుష్ణమైన శుష్క వాతావరణ ప్రాంతంలో మనకు సహజంగా ఎడారులు ఏర్పడతాయి. ఇలా ఏర్పడ్డ ఎడారి ప్రాంతంలో మనకు సహజంగా ఎక్కువ ఇసుక దిబ్బలతో అవి ఉండడం జరుగుతుంది. ఎక్కడైతే ఎడారులు ఏర్పడతాయో అక్కడ వాతావరణం అనేది వాతావరణంలో గాలుల వేగం అధికంగా ఉండడం వల్ల ఈ గాలుల వేగానికి మనకు ఈ ఎడారిలో ఉన్న ఇసుక కొన్ని ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ఇసుక స్థానచలనం చెంది మరొక ప్రాంతంలో వివిధ స్వరూపాల్లో మనకు వివిధ భూస్వరూపాలు అనేవి సహజంగా ఏర్పడుతూ ఉంటాయి. ఇసుక ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతంలోకి మనకు సహజంగా ఇసుక దిబ్బలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. అంటే ఇసుక మనకు త్రిభుజాకారంలో మనకు బార్కండ రూపంలో చాకు ఆకారంలో వివిధ భూస్వరూపాలు అనేవి ఎడారిలో మనకు కనబడుతూ ఉంటాయి. ఇసుక ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి స్థానచలనం చెందిన తర్వాత ఆ ఉపరితలం స్థానచలన ప్రాంతంలో మనకు పెద్ద పెద్ద గుండ్లు రాళ్ళు లాంటివి మనకు రాతి ఎడారులు అనేవి సహజంగా ఏర్పడుతూ ఉంటాయి. అయితే మట్టి మరొక ప్రాంతానికి వెళ్ళిన తర్వాత అక్కడ పెద్ద పెద్ద రాళ్ళ కొండల గుట్టల్లాంటి రాళ్ళు ఉంటాయి. ఆ రాళ్ళకు అక్కడ రాళ్ళు ఏర్పడి ఉంటాయి. కొండల్లాంటి గుట్టల్లాంటి రాళ్ళు ఏర్పడతాయి. ఇలా ఏర్పడ్డ వీటిని రాతి ఎడార్లు అనే పేరుతో పిలుస్తారు. రాతి ఎడార్లో మనకు గాలి వేగం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ గాలికి ఆ పెద్ద పెద్ద రాళ్ళు కూడా కొంత కోతకు గురి చేయబడి ఉంటాయి. కోతకు గురి చేయబడి వివిధ భూస్వరూపాలుగా వాటి ఆకారాలని అవి మలుచుకుంటాయి. ఫలితంగా ఎడార్లో వివిధ భూస్వరూపాలు ఏర్పడతాయి. అంటే ఈ గాలి ప్రభావం అనేది ఎడారి ప్రాంతంలో ఎక్కువగా ఉండడం వలన ఈ గాలి ప్రభావం ఫలితంగా ఇసుక ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి మనకు స్థానచలనం మన రవాణా జరిగి ఇసుక రవాణా జరిగిన తర్వాత పెద్ద పెద్ద గుట్ట లాంటి రాళ్ళ లాంటివి పవన వేగానికి ఈ రాళ్ళ కొండలు కూడా కొంత గురి చేయబడతాయి. ఇలా గురి చేయబడ్డ ఇవి వివిధ ఆకారాలను ఏర్పరచుకుంటూ ఉంటాయి. ఫలితంగా ఎడారిలో వివిధ భూస్వరూపాలు అనేవి సహజంగా ఏర్పడుతూ ఉంటాయి. ఇలా ఏర్పడ్డ భూస్వరూపాల్లో పుట్టగొడుగు భూస్వరూపం ఇది పైభాగం కంటే కింది భాగం ఎక్కువగా గురి అయి ఉంటుంది. ఈ పుట్టగొడుగు లాంటి భూస్వరూపము మనకు ఒక రాతి ఉపరితలం. ఈ రాతి ఉపరితలంపై వివిధ రకాలైనటువంటి గాలి వేగానికి ఈ పుట్టగొడుగుల ఆకారాలు సహజంగా ఏర్పడుతూ ఉంటాయి. ఈ పుట్టగొడుగుల ఆకారం ఎలా ఉంటుందంటే పై ప్రాంతంలో ఒక గొడుగులాగా ఉండి కింది ప్రాంతంలో మనకు కింది కంటే కింది భాగం ఎక్కువగా మనకు శైథిల్యం చెంది ఉంటుంది. కింది భాగం ఎక్కువగా ఈ శైథిల్యం చెంది ఉంటుంది. కింద ఒక పైన ఒక గొడుగులా ఉండి కిందికి వెళ్ళే కొద్దీ ఒక చిన్న ఒక కట్టెలాగా మన చెట్టు కాండంలాగా ఇది ఉంటుంది. ఇన్సెల్బర్గ్ ఇది నేలలోంచి అధాటుగా పొడుచుకొని వచ్చినట్లుగా ఉంటుంది. ఇన్సెల్బర్గ్ దివికొండ ఇది పైభాగం గుండ్రంగా పక్కలు నిటారుగా ఉంటుంది. అంటే జనరల్గా ఇన్సెల్బర్గ్ దివికొండ అనే పేరుతోని పిలుస్తుంటారు. ఇది నేలలోంచి అధాటుగా పొడుచుకొని వచ్చినట్లుగా కనబడుతూ ఉంటుంది. దీని పైభాగం గుండ్రంగా ఉంటుంది ఇన్సెల్బర్గ్, పక్కలు నిటారుగా ఉంటాయి. నిటారుగా ఉండి మనకు దివికొండలాగా ఇది కనబడుతూ ఉంటుంది. ఇసుక దిబ్బలు వాతావరణ ప్రభావం నిరంతర గాలి చర్యల వలన ఇసుక పోగుబడి ఇసుక దిబ్బలుగా ఏర్పడుతూ ఉంటాయి. సహజంగా బాహ్య శక్తులైనటువంటి ఇసుక దిబ్బలు వాతావరణ ప్రభావము నిరంతరం గాలి చర్యల వంటి వాటి చర్యల వలన ఇసుక పోగుబడి ఇసుక దిబ్బలుగా ఏర్పడుతూ ఉంటుంది. ఇసుక దిబ్బలు వాతావరణ ప్రభావము గాలి ప్రభావం వలన మనకు సహజంగా ఇసుక దిబ్బలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. మెత్తని దుమ్ము ఎడారులను దాటి కొట్టుకెళ్ళి పక్క భూముల మీద పడుతూ ఉంటుంది. ఇలా మెత్తని దుమ్ము గాలి ద్వారా అత్యంత గాలి ప్రభావానికి పవన వేగానికి మెత్తని దుమ్ము ఎడారి ప్రాంతంలో ఎక్కువ ఉష్ణోగ్రత ఉండడం వలన అక్కడ గాలి వేగం ద్వారా ఆ ఎడారి ప్రాంతంలో ఉన్న దుమ్ము ఎడారులను దాటి కొట్టుకెళ్ళి పక్క భూముల మీద సహజంగా పడడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే కొట్టుకుపోవడం అనే ప్రక్రియ వాతావరణంలో వేగం మనకు ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ మన గాలి వేగానికి ఆ దుమ్ము ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి కొట్టుకు వెళ్తుందనేది వెళ్ళి మరొక పక్క ప్రాంత భూముల మీద పడుతూ ఉంటుంది. ఇటువంటి ఇలా మన ఎడారి ప్రాంతం నుంచి పక్క భూమిలోకి ఆ దుమ్ము ధూళి మనకు ప్రవహించడం షిఫ్ట్ అవ్వడం వలన మనకు పక్క ప్రాంతంలో
ఆ మట్టి దుమ్మంతా కలిసి ఒక మైదానంగా ఏర్పడుతూ ఉంటుంది. ఇలా ఏర్పడ్డ మైదానంను లూయిస్ మైదానాలు అనే పేరుతోని సహజంగా పిలుస్తుంటారు. ఇది చక్కటి ఒండ్రు. ఇలా మరొక ప్రాంతంలో ఆ దుమ్ము దూలి మరొక ప్రాంతంలోకి షిఫ్ట్ అవ్వడం వలన ఆ ఒక చక్కని ఒండ్రుగా ఏర్పడుతూ ఉంటుంది. దీంట్లో సున్నం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇలా మరొక ప్రాంతంలోకి దుమ్ము దూలు ప్రవేశించి స్థానచలనం చెందినట్టు ఏర్పడ్డ ఆ మైదాన ప్రాంతంలో ఒక ఒండ్రు లాంటి నేల ఏర్పడుతుంది. ఈ ఒండ్రు నేలల్లో దీంట్లో ఎక్కువగా సున్నం ఎక్కువగా ఉంటుంది, అంటే లైమ్ స్టోన్ సున్నపురాయి. వీటిలో నీళ్లు బాగా ఇంకిపోయే గుణం ఉంటుంది. అంటే ఇలా ఎడారి ప్రాంతం నుంచి పక్క భూభాగంలోకి ప్రవేశించిన దుమ్ము ధూళి లాంటి వాటి ద్వారా ఏర్పడ్డ ఈ ఒండ్రు మైదానంలో సహజంగా ఎక్కువగా సున్నం ఎక్కువగా ఉంటుంది. ఎడారి ప్రాంతంలో మనకు సహజంగా సున్నం లైమ్ స్టోన్ ఎక్కువగా ఆ ఇసుక అని దుమ్ము ధూళిలో ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ ఇసుక ఒండ్రు ప్రాంతంలో నీళ్లు బాగా ఇంకిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కారణం ఏంటంటే నీళ్లు అత్యధికంగా భూమి గ్రహి అంటే ఈ ఒండ్రు నేల గ్రహించిన కారణం ఇక్కడ సున్నపు ఈ అనే ఖనిజం ఎక్కువగా దీంట్లో ఉండడమే కారణం. ప్రపంచంలో అతిపెద్ద కన్యను అగాధదరి అనే ప్రాంతం. ఈ ఆయన గ్రాండ్ కెన్యన్ కాలరాడో నది మీద ఉంది. ప్రపంచంలో అతిపెద్ద కెన్యన్ అంటే అగాధదరి. ఈ నది మనకు ఏదైనా ఒక పీఠభూమి గుండా ప్రవహిస్తూ కిందకి పల్లె ప్రాంతంలోకి ప్రవహించేటప్పుడు సహజంగా అగాధదరులు ఏర్పడతాయని మనము ఇంతకుముందు చెప్పుకోవడం జరిగింది. అగాధదరిని మనకు కెన్యన్ అనే పేరుతో ఇంగ్లీష్లో పిలవడం జరుగుతుంది. ఈ గ్రాండ్ కెన్యన్ అంటే ప్రపంచంలోనే అతిపెద్ద కెన్యన్ కాలరాడో కెన్యన్. ఇది మనకు అమెరికా యుఎస్ఏ రాష్ట్రంలో ఇది కాలరాడో కెన్యన్ ఉంది. ఇది కాలరాడో నదిపైన ఈ కాలరాడో కెన్యన్ ఉంది. ఇది కాలరాడో పీఠభూమి గుండా ప్రవహిస్తూ కాలరాడో కెన్యన్ని ఏర్పరిచేస్తూ ఉంది. ఇది ప్రపంచంలో అతిపెద్ద కెన్యన్. ఇక ఈ కాలరాడో కెన్యన్ని జనరల్గా గ్రాండ్ కెన్యన్ అని అంటారు. ఈ గ్రాండ్ కెన్యన్ కాలరాడో నదిపైన కాలరాడో పీఠభూమిపైన యుఎస్ఏలో ఉంది. ఈ గ్రాండ్ కెన్యన్ యొక్క పొడవు మొత్తం 466 కిలోమీటర్ల లోతు ఉంటుంది, పొడవు ఉంటుంది. దీని పొడవు 466 కిలోమీటర్లు, దీని లోతు 1/6 కిలోమీటర్లు. ఈ కెన్యన్ యొక్క వెడల్పు 188 మీటర్ల నుండి 29 కిలోమీటర్ల వరకు ఉంటుంది. అంటే ఈ గ్రాండ్ కెన్యను ప్రారంభంలో 183 మీటర్ల నుంచి ఇది తన పల్లె ప్రాంతంలో ఇది 29 కిలోమీటర్ల వెడపు వైపు ఇది ఈ కెన్యను ఏర్పడింది కాలరాడో నది చేత. ప్రపంచంలో అతి ఎత్తైన జలపాతం ఎంజెల్ జలపాతం. ఇది వెనిజులాలోని చురాన్ నదిపై ఏర్పడి ఉంది. ప్రపంచంలో ఎత్తైన వాటర్ఫాల్ ఎంజెల్ జలపాతం. ఇది వెనిజులాలోని చురాన్ నది. చురాన్ వెనిజులాలో మనకు సహజంగా ఇది వెనిజులా అనేది దక్షిణ అమెరికా ఖండంలో ఉంది. చురాన్ నదిపై ఉంది. దీని ఎత్తు 979 మీటర్లు. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి జలపాతం. ప్రపంచంలో రెండవ ఎత్తైన జలపాతం టుగేలా జలపాతం. ఇది దక్షిణాఫ్రికా ఖండంలోని టుగేలా నదిపై ఇది ఉంది. టుగేలా నది ఉంది, నదిపైన ఉంది. టుగేలా జలపాతం ఎత్తు 947 మీటర్లు. ఇది ప్రపంచంలో రెండవ ఎత్తైనది. మనకు భారతదేశంలో అత్యంత ఎత్తైనటువంటి జలపాతం జోగ్ లేదా జొరోసొప్పా జలపాతం. ఇది శరావతి నదిపైన కర్ణాటక రాష్ట్రంలో పశ్చిమ కనుమలలో ఉంది. దీని ఎత్తు 253 మీటర్ల ఎత్తు. ఇది భారతదేశంలోనే అత్యంత ఎత్తైన జలపాతం. తెలంగాణలో అతి ఎత్తైన జలపాతం కుంతల జలపాతం. ఇది 45 మీటర్ల ఎత్తు. ఇది ఆదిలాబాద్ జిల్లాలో ఖడెం నదిపై ఉంది. ఇక దక్షిణ అమెరికా పలకని ఇండో ఆస్ట్రేలియన్ పలక నెట్టడం వలన అండేస్ పర్వతాలు ఏర్పడ్డాయి. ఈ అండేస్ పర్వతాలు దక్షిణ అమెరికా ఖండంలో అర్జెంటీనా దేశంలో ఇది ఎక్కువ భాగం విస్తరించి ఉంది. ఈ అండేస్ పర్వతాలు మనకు ఏర్పడడానికి అతి ప్రధాన కారణం తీసుకుంటే ఇండో ఆస్ట్రేలియన్ పలక అంటే భారతదేశం ఆస్ట్రేలియా పలక. ఈ పలక భారత్ ఆస్ట్రేలియా పలక దక్షిణ అమెరికా పలకకు రెండు ఒకదాని ఇండో ఆస్ట్రేలియా పలక దక్షిణ అమెరికా ఖండానికి దగ్గరగా జరగడం వలన ఈ మనకు ఈ అండేస్ పర్వతాలు ఏర్పడ్డాయి.
తర్వాత తీసుకుంటే ఉత్తర అమెరికా పలకని యురేషియా పలక నెట్టడం వల్ల రాఖీ పర్వతాలు ఏర్పడ్డాయి. ఇప్పుడున్న ఉత్తర అమెరికా పలకని యురేషియా పలక అంటే, యురేషియా పలక అంటే ఆసియా యూరప్ ఉత్తర భాగాన్ని యురేషియా పలక అంటారు. ఈ యురేషియా పలక ఉత్తర అమెరికా పలకకు దగ్గరగా రావడం వలన రాఖీ పర్వతాలు అమెరికాలో ఏర్పడ్డాయి, ఉత్తర అమెరికా ఖండంలో ఏర్పడ్డాయి. శిలావరణం తర్వాత అతి ప్రధానమైనది జలావరణం. మనకు ఎక్కువగా మనకు క్వశ్చన్ రావడానికి స్కోప్ ఎక్కువగా ఉన్న పాఠ్యాంశం. ఇక ఈ జలావరణం జలచక్రం, జలావరణం అనేది ఒక విధంగా చెప్పాలంటే ఈ జలావరణం అనేది జలచక్రం ద్వారా మనకు సాధారణంగా భూ ఉపరితలంపై జరుగుతూ ఉంటుంది. ఈ జలచక్రం అనగా మహాసముద్రాల నుంచి భూమి నుంచి మహాసముద్రాల్లోకి నీరు తిరగడాన్ని సహజంగా జలచక్రం అంటారు. ఈ జలావరణంలో అతి ప్రధానంగా జలావరణంలో ఏర్పడడానికి జలచక్రం అతి ప్రధానమైనది. ఈ జలచక్రం అనేది మహాసముద్రం నుంచి నీరు భూమి నుంచి భూమి నీరు మహాసముద్రంలోకి ప్రవాహం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది. ఇలా జరగడం వలన మనకు జలచక్రం అనేది ఏర్పడి మన నీరు భూ ఉపరితలం మీదకి రావడానికి ఆస్కారం ఉంది. ఇక సముద్రం నుంచి నీరు వివిధ మేఘాల రూపంలో మనకు అధిక పీడన ప్రాంతం నుంచి అల్పపీడన ప్రాంతమైనటువంటి భూ ఉపరితలం ప్రాంతంలోకి ఈ అధిక పీడనం ప్రవహించడం వల్ల మనకు సహజంగా మేఘాలు ఏర్పడి వర్షం అనేది కురవడం జరుగుతూ ఉంటుంది. అలా కురిసిన వర్షము మన భూ ఉపరితలం నుంచి మళ్ళీ కొంత భాగం మానవుడు ఉపయోగించుకున్న తర్వాత, వివిధ అవసరాలకు ఉపయోగించుకున్న తర్వాత మన మిగిలిన నీరు మళ్ళీ సముద్రంలోకి వెళ్తుంది. సముద్రం నుంచి మళ్ళీ మేఘాల రూపంలో భూ ఉపరితలంకి వచ్చి మళ్ళీ వర్ష రూపంలో వచ్చి మళ్ళీ సముద్రంలోకి ప్రవహిస్తుంది. ఇలా సముద్రం నుంచి భూమి నుంచి సముద్రంలోకి నీరు ఒక చక్రంలాగా ఒక వీల్లాగా తిరగడానికి జలచక్రం అంటారు. నీరు వివిధ రూపాల్లో అంటే మనకు సహజంగా ద్రవ ఘన వాయు రూపాల్లో ప్రసరణ కావడాన్ని నీటి చక్రం అంటారు. అయితే నీటి చక్రం అనేది ద్రవ రూపంలో ఉండొచ్చు, నీరు ఘన రూపంలో ఉండొచ్చు, వాయు రూపాల్లో కూడా నీటి ఆవిరి రూపంలో మనకు ఘన రూపం అంటే మంచు రూపంలో, ద్రవ రూపం అంటే నీరు రూపంలో మనకు జనరల్గా ఈ ప్రసరణ అనేది జరుగుతూ ఉంటుంది. నీటి చక్రంలో ఆరు దశలు ఉంటాయి. ఒకటి బాష్పీభవనము, రెండవది రవాణా, మూడవది ద్రవీభవనము, నాలుగవది అవపాతము, ఐదవది ఉపరితలంపై నీటి ప్రవాహము, ఆరోది భూగర్భ జలం. అంటే ఈ జలచక్రంలో మనకు సహజంగా ఈ ఆరు మనకు దశలు ఉంటాయి. ఈ అన్ని ఒక్కొక్కటి ఒక్కొక్క దశలో తన ప్రభావం అనేది చూడడం జరుగుతూ ఉంటుంది. ఇక సహజంగా తీసుకుంటే ఈ బాష్పీభవనం అనగా మనకు భూమి, చెరువులు, నదులు, సముద్రాల నుంచి నీరు ద్రవ రూపం నుంచి నీరు వాతావరణంలోకి వాయు రూపంలోకి ప్రవేశిస్తూ ఉండడాన్ని బాష్పీభవనం అంటారు. భూ ఉపరితలం నుంచి మరియు భూమి ఉపరితలంపై ఉన్నటువంటి చిన్న చిన్న జలభాగాలు, చెరువులు, నదులు, సముద్రాల నుంచి అంటే మహాసముద్రాలు, సముద్రాల నుంచి కూడా నీరు ద్రవ రూపంలో నుండి నీరు వాతావరణంలోకి వాయు రూపంలోకి ప్రవేశిస్తూ ఉంటుంది. అంటే వాయు రూపంలోకి ప్రవేశిస్తుంది. ఇక మొక్కల నుంచి నీరు బాష్పోచ్చేకం ద్వారా వాతావరణంలోకి ప్రవేశిస్తుంది. అంటే మనకు భూ ఉపరితలం నుంచి వివిధ రూపాలలో నీరు పైకి ప్రవహించడాన్ని బాష్పీభవనం అంటారు. ఇక మొక్కల నుండి నీరు వాతావరణంలోకి ప్రవహించడాన్ని బాష్పోచ్చేకం అంటారు అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. రవాణా అనగా వాతావరణంలో నీటి ఆవిరి మేఘాల రూపంలో మహాసముద్రాల మీద నుండి భూమి మీదకి చేరుతూ ఉంటుంది. అంటే సహజంగా వాతావరణంలో నీటి ఆవిరి మేఘాల రూపంలో మహాసముద్రాల మీద నుంచి భూమి మీదకి చేరుతూ ఉంటుంది. సహజంగా వాతావరణంలో ఉన్నటువంటి ఉష్ణోగ్రత వ్యత్యాసాల ద్వారా సముద్రం నుంచి నీరు ఆవిరి రూపంలో మనకు మేఘాల రూపంలో మహాసముద్రాల మీద నుంచి భూమి మీదకి అనేది సహజంగా ప్రసరిస్తూ ఉంటుంది. ఇక ద్రవీభవనం, ఇక రవాణా చేయబడిన నీటి ఆవిరి ద్రవీభవనం చెంది చిన్న నీటి బిందువులుగా మబ్బులుగా మారుతూ ఉంటుంది.
ఏదైతే నీటి ఆవిరి సముద్రం నుంచి మనకు భూభాగంలోని భూ ఉపరితలంపై మేఘాల రూపంలో వర్షాన్నిస్తుంది. అలా వర్షం రూపంలో వచ్చినటువంటి రవాణా చేయబడ్డటువంటి నీటి ఆవిరి ద్రవీభవనం చెంది చిన్న నీటి బిందువులుగా మబ్బులుగా ఏర్పడతాయి. అంటే ఏదైతే భూమి మీదకి మేఘాల ద్వారా నీటి అది ఏదైతే వర్షం రూపంలో భూ ఉపరితలం మీదకి వచ్చిందో అవి మళ్ళీ ఆవిరి రూపంలో ద్రవీభవనం చెంది నీటి బిందువులుగా మబ్బులుగా మనకు వాతావరణంలో ఏర్పడుతూ ఉంటాయి. ఇక నాలుగవది అవపాతం. వాతావరణంలోని నీరు భూమి ఉపరితలానికి చేరడాన్ని అవపాతం అని సహజంగా పిలుస్తుంటారు. వాతావరణంలోని నీరు భూమి ఉపరితలానికి చేరడం అంటే వివిధ రూపాల్లో అది భూమి మీదకి చేరుతుంది. మంచు రూపంలో కావచ్చు, స్లిట్ రూపంలోనే కావచ్చు, నీటి బిందువుల రూపంలో కావచ్చు, అవపాతం రూపంలో మనకు వివిధ రూపాల్లో మనకు మంచి ఇది భూమి ఉపరితలంలోకి రావడం అనేది జరుగుతుంది. ఇలా వివిధ రూపాల్లో నీరు భూ ఉపరితలంలోకి రావడాన్ని అవపాతంగా పిలుస్తూ ఉంటారు. ఇక చల్లటి గాలులు మేఘాలను తాకినప్పుడు వాన, స్లిట్, మంచు రూపంలో నీరు తిరిగి భూమి మీదకి లేదా సముద్రాల మీదకి చేరుతూ ఉంటుంది. అయితే చల్లని గాలులు అంటే వాతావరణంలోని చల్లని గాలులు అప్పటికే ఉన్నటువంటి మేఘాలను తాకినప్పుడు ఆ మేఘాల్లో ఉన్నటువంటి ఏదైతే నీటి ఆవిరిందో అది వాన రూపంలో వర్షం రూపంలో పడవచ్చు, స్లిట్ రూపంలో కావచ్చు, మనకు మంచు రూపంలో కానీ అదే తిరిగి భూమి ఉపరితలం మీదకి లేదా సముద్రాల మీద భూ ఉపరితలం మీద కావచ్చు సముద్రాలపై కూడా వివిధ రూపాల్లో వర్షం అనేది కురవడం జరుగుతుంది. అంటే వివిధ రూపాల్లో ఆ నీరు మనకు భూమి మీదకి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక ఐదవది ఉపరితలంపై నీటి ప్రవాహము. ఉపరితలంపై నీటి ప్రవాహము భూమి మీదకు చేరిన కొంత నీరు భూమిలోకి ఇంకి భూగర్భ జలాలుగా మిగిలింది వాగులు నదుల నుండి సముద్రాలను చేరుతూ ఉంటుంది. అంటే ఏదైతే మేఘాల నుంచి ఆర్ద్రత రూపంలో నీరు భూ ఉపరితలం మీదకి వర్షం రూపంలో కానీ మంచు రూపంలో తర్వాత భూమి మీదకు చేరిన కొంత నీరు అంటే మనకు ఏదైతే 100% నీరు ఉంటుందో అందులో భూమిలోకి చేరిన కొంత భాగము భూమిలోకి ఇంకి భూగర్భ జలాలుగా మనకు ఉపయోగపడుతున్నాయి. అలా భూగర్భ జలాలుగా ఉపయోగపడడం కాకుండా మిగిలిన కొంత భాగం మనకు ఆ నీరు వాగులు నదుల నుంచి మళ్ళీ సముద్రాలను చేరుతుంది. ఏదైతే భూగర్భ జలంలోకి ప్రవేశించగా మిగిలిన ఏదైతే మనకు జలం ఉంటుందో అది వివిధ వాగులు, వంకలు, కుంటలు, చెరువుల రూపంలో అదే విధంగా నదుల రూపంలో అవి మళ్ళీ సముద్రంలోకి ప్రవహించడం అనేది జరుగుతుంది. ఇక భూగర్భ జలం, ఈ భూగర్భ జలము సహజంగా లోపలికి ఇంకిన నీరు ఏదైతే వర్షం రూపంలో భూమి ఉపరితలం మీదకి వస్తుందో ఎక్కువ భాగము అందులో కొంత ఎక్కువ భాగం భూగర్భంలోకి మనకు ఇంకడం జరుగుతుంది. ఇంకిన నీరు భూగర్భ జలము ఊట వంటి రూపాల్లో భూమి ఉపరితలం మీదకి రావడం జరుగుతుంది. ఏదైతే నీరు భూగర్భ జలంగా నిల్వ ఉంటుందో ఆ భూగర్భ జలము మనకు బావుల ద్వారా, బోర్ బావుల ద్వారా మరియు వివిధ రూపాలలో ఊట బావుల రూపంలో, ఊట అంటే మనకు బోర్ బావులో ఉన్నటువంటి నీరు ఒక ఊట పొరల నుండి ఊటలాగా వచ్చి దాన్ని మనం బోర్ బావుల ద్వారా బావుల ద్వారా కానీ మనం ఉపయోగించుకోవడం జరుగుతూ ఉంటుంది. వివిధ రూపాల్లో భూ ఉపరితలం మీదకి రావడం జరుగుతూ ఉంటుంది. ఇక నీటి వనరులు, మొత్తం నీటిలో మనకు సాధారణంగా నీటి వనరుల్ని 100% మనం తీసుకుంటే మొత్తం నీటిలో అంటే 100% నీటిలో 97.25% ఉప్పు నీరుగా మహాసముద్రాలలో ఉంది. అంటే దాదాపుగా 97% ఎక్కువ నీరు భూ ఉపరితలంపై ఉప్పు నీరుగానే మహాసముద్రాలలో ఉంటుంది. అంటే అతి తక్కువ భాగం మంచినీరుగా ఉందనే విషయాన్ని మనకు అర్థం చేసుకోవచ్చు. ఇక మిగిలిన 2.75% మంచి నీరు మాత్రమే మంచినీరుగా మానవ అవసరాలకు ఉపయోగించుకునేందుకు వీలు అవుతుంది. ఈ మంచినీళ్ళలో మళ్ళీ అధిక శాతం అంటే 2.7% 100% మంచినీరుగా తీసుకుంటే అందులో మళ్ళీ 68.7% మనకు మంచినీళ్ళ రూపంలో 68.7% మానవుడు ఉపయోగించుకునే రూపంలో ఇక మిగిలిన శాతం 68.7 తర్వాత మనకు మిగిలినది ఏదైతే ఉంటుందో అది అంటార్కిటిక, ఆర్కిటిక, ఇతర పర్వతాల్లో మంచు గడ్డలు శాశ్వత మంచు పొరగా ఉంటుంది. అంటే 68.7% అంటే మనకు సహజంగా 30
ఈ 31%, అంటే దాదాపుగా 31% మనకు మానవునికి ఎలాంటి ఉపయోగం లేకుండా వివిధ రూపాలలో అంటార్కిటికా మహాసముద్రం, ఆర్కిటిక్ మహాసముద్రంలో, తర్వాత ఇతర పర్వత ప్రాంతాల్లో మంచుగడ్డల రూపంలో శాశ్వతంగా మంచు పొరగా కూడా ఉంటుంది. అంటే మనకు దక్షిణ ధ్రువానికి దగ్గరగా ఉన్న అంటార్కిటికా మహాసముద్రం, ఉత్తర ధ్రువానికి దగ్గరగా ఉన్న ఆర్కిటిక్ మహాసముద్రాలు పూర్తిగా మంచుతోనే కట్టగట్టి ఉంటాయి. ఇతర పర్వతాలు అంటే హిమాలయ పర్వతాలు, ఆల్ప్స్ పర్వతాలు, మనకు ఆ ఇతర పర్వతాల్లో మనకు నీటి ఆవిరి మనకు మంచు రూపంలో కురవడం వలన మంచు గడ్డలు అనేవి ఈ పర్వతాల్లో ఏర్పడతాయి. ఇక మిగతా కొన్ని ప్రాంతంలో ఎత్తుకు శాశ్వతంగా మంచు పొరగా ఉంటుంది. ఇక మంచినీటిలో 29.9% భూగర్భ జలంగా ఉంటుంది. ఏదైతే మనకు వర్షం రూపంలో భూమి మీదకి వస్తుందో అందులో 100% మంచినీటిలో 29.9% భూగర్భ జలంగా ఉంది. అంటే మానవునికి భూగర్భ జలంలో ఉన్నటువంటి 29.9% జలాన్ని మంచినీటిగా ఉపయోగించుకోవడానికి, తన అవసరాలు ఉపయోగించుకోవడానికి భూగర్భ జలంలో మీదనే ఎక్కువగా ఆధారపడడం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది. ఇక భూమి మీద ఉన్న మొత్తం మంచినీటిలో 0.26% మాత్రమే చెరువులు, ఆనకట్టలు, నదులలో ఉంటుంది. అంటే భూమి మీద ఉన్న మొత్తం మంచినీటిలో మనకు 29.9% భూగర్భ జలంగా ఉంది. భూమి మీద ఉన్న మొత్తం మంచినీటిలో అంటే ఉపరితలంలో ఉన్నటువంటి మొత్తం మంచినీటిలో 0.26% మాత్రమే వివిధ చెరువులు అంటే ట్యాంక్స్, చెరువుల రూపంలో ఆనకట్టలు అంటే వివిధ నదులకు ఆనకట్టలు కట్టడంతో నీటిని నిల్వ చేసుకునే ఆనకట్టలు, ఇతర నదుల్లో మనకు ఈ మంచినీరు అనేది సహజంగా నిల్వ ఉంది. ఈ మంచినీరు అనేది మహాసముద్రం ఉపరితల ప్రాంతంలో ఉన్నటువంటి మొత్తం భూ ఉపరితలంపై ఉన్నటువంటి భూగ్రహంపై ఉన్నటువంటి ఈ జలభాగంలో మనకు ఏవేవి ఎంత శాతంగా ఉన్నాయి, జలభాగం యొక్క శాతాలు చూసుకుంటే ఇక మహాసముద్రాలు అంటే ఏవైతే 5 మహాసముద్రాలు ఉన్నాయో, ఈ 5 మహాసముద్రాల్లో పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం, అంటార్కిటికా మహాసముద్రం, ఆర్కిటిక్ మహాసముద్రాలు, ఈ 5 మహాసముద్రాల్లో మనకు సహజంగా అంటే మహాసముద్రాల్లో ఎక్కువగా మనకు పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం, ఇండియన్, హిందూ మహాసముద్రం, ఈ 3 సముద్రాల్లోనే 97.27% మనకు నీరు ఉప్పు నీరు, ఉప్పు అంటే వివిధ లవణాలు ఎక్కువగా ఉన్న నీటి రూపంలో ఉంది. అంటే ధ్రువ మంచు ప్రాంతాలు హిమనీనదాలు, అంటే ధ్రువ మంచు ప్రాంతాలు హిమనీనదాలు అంటే 97% ఈ 3 మహాసముద్రాలు ఉంటే మరియు మిగతా 2.05% ఆర్కిటిక్ మహాసముద్రం, అంటార్కిటికా మహాసముద్రం, అటు తర్వాత వివిధ భూ ఉపరితలం ఎత్తైన పర్వత ప్రాంతంలో ఉన్నటువంటి మంచు రూపంలో శాశ్వత మంచు కొర రూపంలో ఉన్న నీటి శాతం 2.05% ఉంటుంది. ఇక భూగర్భ జలం అంటే మొత్తం జలభాగంలో మనకు భూగర్భ జలము 0.68% మాత్రమే భూగర్భ జలంగా ఉంది. ఇక భూగర్భ జలము అతి తక్కువ అనే చెప్పవచ్చు. మానవుడు ఎక్కువగా భూగర్భ జలంపై వివిధ ఖండ అంతర్భాగంలో మనకు ఎక్కువగా భూగర్భ జలం మీదనే వివిధ వ్యవసాయం అనేది భారతదేశంలో ప్రపంచంలో ఎక్కువగా భూగర్భ జలాన్ని ఆధారంగా చేసుకొని వివిధ పంటలు అనేవి పండించడం జరుగుతుంది. ఆ తర్వాత సరస్సుల రూపంలో అతి తక్కువ 0.01% మాత్రమే వివిధ సరస్సుల్లో మనకు ఈ నీరు ఉంది. ఇక నేలలో తేమ రూపంలో అంటే ఇంకా ఉపరితలంలో మట్టి అంటే సాయిల్స్లో మనకు ఈ తేమ రూపంలో 0.05% మాత్రమే ఉంటుంది. ఇక వాతావరణం, ఇక వాతావరణంలో మనకు జనరల్గా వివిధ వాయువుల సమూహాన్నే మనకు సహజంగా వాతావరణం అనే పేరుతోని మనం పిలవడం జరుగుతుంది. వివిధ వాయువుల యొక్క సమూహం వాతావరణం. ఈ వాతావరణంలో ఉన్నటువంటి నీటి ఆవిరి శాతం నీరు ఆవిరి రూపంలో 0.01% మాత్రం వాతావరణం ఉంది. అంటే వాతావరణంలో వివిధ వాయువులు మన నీటి ఆవిరిని ఆవరించబడి ఉంటాయి, అవి 0.01% మాత్రమే ఉంటుంది. ఇక నదులు, ఇక మొత్తం వాతావరణంలో ఉన్నటువంటి ఈ నీటి ఆవిరి ఎంత శాతం ఉందంటే 0.001% అయితే ఇక నదులు.
ఇక నదుల్లో మొత్తం భూ ఉపరితలంపై ఉన్నటువంటి మొత్తం జలావరణంలో మనకు ఈ నదుల్లో ఉన్న నీరు 0.001% మాత్రమే. ఇక్కడ తర్వాత తీసుకుంటే జీవావరణము అంటే వివిధ జంతువులు మానవుడు వారి వివిధ వృక్షాలలో ఉన్నటువంటి మనకి జల భాగం 0.0004% ఉంది. అయితే ఈ మొత్తం నీటిలో ఈ జలభాగంలో మనకి ఈ వివిధ జలభాగాలు ఈ మహాసముద్రాలు ధ్రువ ప్రాంతాలు హిమనదాలు అన్నీ కలుపుకుంటే ఈ జలభాగాలు మొత్తం మనకు మొత్తం 100% మనం వివిధ శాతాల్లో పైన చూపించడం జరిగింది. మహాసముద్రాలు మనకు జనరల్గా 5 మహాసముద్రాలు ఈ సముద్రాలలోని భాగాలే ఈ మహాసముద్రాలలోని భాగాలే సముద్రాలని చెప్పడం జరుగుతుంది. మహాసముద్రాలు భూమి మీద ఖండాలు మహాసముద్రాలను మొదటి శ్రేణి భూస్వరూపాలు అంటారు. మనకు సహజంగా ఈ మహాసముద్రాలు ఈ 7 ఖండాలు ఈ వీటిని ఈ 2 భూస్వరూపాలని మొదటి శ్రేణి భూస్వరూపాలు అంటారు. అంటే ప్రప్రదంగా భూ ఉపరితలంపై మనకు భూగ్రహంపై ఏర్పడ్డటువంటి మనం చూస్తున్నటువంటి భూస్వరూపాలు మొదటి భూస్వరూపాలు. ఇక సాధారణంగా సముద్రం మహాసముద్రం పదాలని మనకు సహజంగా పర్యాయ పదాలుగానే ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది. ఇక ఖచ్చితంగా చెప్పాలంటే చుట్టూ లేదా కనీసం ఒకవైపున భూమి ఉండే ఉప్పునీటి భాగాన్ని సముద్రం అనే పేరుతోని సహజంగా పిలుస్తూ ఉంటారు. అంటే భూభాగానికి ఒకవైపున కానీ భూభాగానికి అన్ని వైపులా కానీ మనకు ఈ ఉప్పునీటి జలభాగం ఉంటే ఈ ఉప్పునీటి భాగం ఉంటే దాన్ని సముద్రం అనే పేరుతోని చెప్పడం జరుగుతుంది. వివిధ ఖండాలు ద్వీపాల సమూహాలు ఇక ఇతర ప్రామాణికాల ఆధారంగా మహాసముద్రాలను విభజించారు. సహజంగా ఈ మహాసముద్రాలని దేని ఆధారంగా విభజించారు అనే విషయం తీసుకుంటే వివిధ ఖండాల యొక్క ఆకారాలు మరియు ఖండాలు వాటి యొక్క విస్తీర్ణము వీటి అంశాలను ఆధారంగా తీసుకున్నారు. ద్వీపాల సమూహాలు అంటే ఖండాలు అని మరియు ద్వీపాల సమూహాలు అంటే ఐలాండ్ అంటే ద్వీపాల సమూహం అంటే ఐలాండ్ అంటే వివిధ దీవుల యొక్క సమూహాలు అంటే ఇతర ప్రామాణికాల ఆధారంగా మనకు ఇతర అక్షాంశాలు రేఖాంశాలు మనకు అవి తీర ప్రాంతంలో ఎన్ని ఖండాలు ఆవరించబడి ఉన్నాయి మరియు ఆ సముద్రాల్లో ఉన్నటువంటి ద్వీపాల సమూహాలు ప్రపంచంలో అతిపెద్ద ద్వీపాల సమూహ ప్రాంతం అంటే ఇండోనేషియా, 2వది ఫిలిప్పీన్స్. వీటిని కూడా మనకు సహజంగా వీటి ఆధారంగా చేసుకొని మనకు సముద్రాలని విభజించారు.